దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి. చాలామంది అడుగుతున్నారు, అక్క పెయింటింగ్స్ ఎలా వేయాలి, అసలు ఎలాగ స్టార్టింగ్ ఏంది అంత కూడా ఒక వీడియో తీసి పెట్టక్క యూట్యూబ్లో చాలామంది అడిగారు. ఇదిగోండి ట్రేస్ పేపర్ పైన చూడండి, పినిస్ అంతా కూడా డిజైన్ అంతా హోల్ చేసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇది ప్రింటింగ్ పౌడర్ అండి. మనకి పెయింటింగ్సు, శారీ బార్డర్స్, శారీ బిట్స్ అంత ఇప్పుడు కుందన్స్ అవన్నీ దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గరే దొరుకుతుంది అనమాట ప్రింటింగ్ పౌడర్ వైట్ కలరు. కదలకుండా ఏదైనా పెట్టేసుకొని మనము అసలు చాలా ఈజీ అండి పెయింటింగ్, ఏదో కష్టం అనుకోవద్దండి. ఒకటి రెండు సార్లు వేసేసి అది అలవాటు అయిపోతుంది. సరేనా, ఇవ్వండి బంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు గోల్డ్ అన్నమాట, గోల్డ్ తీసుకొని ఇదిగోండి ఇదిగోండి నచ్చిందా, మన చేతిలో పని అండి, మన చేతిలో మన అసలు పెయింటింగ్ అంటే ఏ డిజైన్ అయినా మన ఇష్టం అండి, ఎలాగైనా మలుచుకోవచ్చు దీన్ని. పెయింటింగే నేను వేసుకున్నది ఇగోండి, చెంకిళ్ళు అతికిచ్చేసుకొని బా ఉన్నారు. అందరు బాగున్నారా? అందరు బాగుంటారు, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతియప్పు. ఈరోజు వీడియో ఏంటంటే శారీస్ పెయింటింగ్ అండి. అప్పుడప్పుడు వేసిన పెయింటింగ్స్ వీడియోస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను కదా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కూడా స్వాతి అప్పు 143 అనమాట. దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి. చాలామంది అడుగుతున్నారు, అక్క పెయింటింగ్స్ ఎలా వేయాలి, అసలు ఎలాగ స్టార్టింగ్ ఏంది అంత కూడా ఒక వీడియో తీసి పెట్టక్క యూట్యూబ్లో చాలామంది అడిగారు. వాళ్ళ కోసమైతే ఇప్పుడు ఈ వీడియో తీసేస్తున్నాను. అసలు పెయింటింగ్ ఎలా వేయాలి, దానికి ముందు ప్రింటింగ్ ఎలా వేయాలి అంతా కూడా ఈ వీడియోలో చెప్పించేస్తాను. సరేనా, వచ్చేసేయండి. ఇప్పుడైతే మనకి నచ్చిన డిజైన్స్ అండి గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని నెట్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళకి ఈమెయిల్కి కానీ వాట్సాప్ కానీ సెండ్ చేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు మనకి ఇలాగ డిజైన్స్ అనమాట. ఓకేనా, మనకు నచ్చిన డిజైన్స్ ఇలాగ తెచ్చేసుకోవాలి. ఇలా జిరాక్స్ చేసి ఇచ్చేస్తారు. ఇలాగ తెచ్చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి, ఇట్లా ట్రేస్ పేపరు డిజైన్ పైన పెట్టేసి ఇదిగోండి, కింద డిజైన్ ఉంది కదా, ఇప్పుడు ట్రేస్ పేపర్ ఇలా పెట్టేసుకొని మనం దీన్ని డ్రాయింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రింటింగ్ అన్నమాట, ప్రింటింగ్ కూడా ఎలా వేయాలో చూపించేస్తాను. ఇదిగోండి ఇలాగ ట్రేస్ పైన మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి. చూసారా జిరాక్స్ ఎలా వచ్చేసిందో చక్కగా. ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ట్రేస్ పేపర్ పైన చూడండి, పినిస్ అంతా కూడా డిజైన్ అంతా హోల్ చేసేసుకున్నాను ఇలాగా. సరేనా, ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ప్రింటింగ్ పౌడర్ అండి. మనకి పెయింటింగ్స్, శారీ బార్డర్స్, శారీ బిట్స్ అంత ఇప్పుడు కుందన్స్ అవన్నీ దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గరే దొరుకుతుంది అనమాట ప్రింటింగ్ పౌడర్ వైట్ కలరు. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, మీ చాయిస్ ఏదైనా తెచ్చుకోండి. అక్క 3 టీఅప్పు వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది ప్రింటింగ్. వైట్ అయితే వాష్ చేసినా పోతుందండి ప్రింటింగ్, బ్లాక్ అయితే పోవడం కష్టం, కొంచెం జాగ్రత్తగా వేయండి బ్లాక్ కలర్ అయితే. ఓకేనా, ఇవి ఇదిగోండి బౌల్లో కొంచెం పౌడర్ తీసేసుకొని దీంట్లోకి కిరోసిన్ మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనకి ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు కదా, ఒకప్పుడైతే దొరికేది కిరోసిన్ బదులు టర్పెంటాయిల్ అనమాట. ఇది పెయింటింగ్ షాపుల్లో దొరుకుతాయి, మనకి ఇంటికి వేసే పెయింటింగ్ షాపులు ఉంటాయి కదా దాంట్లో దొరుకుతుంది అనమాట కిరోసిన్. ఇది కూడా దాంతోనే మిక్స్ చేసుకోవాలి. సరేనా, ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకొని కిరోసిన్లో ఏదైనా క్లాత్ కానీ లేకపోతే మనం పౌడర్ వేసుకుంటాం కదా బఫ్ ఉంటాయి కదా అదైనా పర్లేదు, ఇలా ముంచేసుకొని ఇప్పుడు శారీ అయితే దీనికి వేస్తున్నా. నేను ఓల్డ్ శారీ తీసుకున్నాను, మీరు కొత్త శారీ కూడా వేసుకోండి మీ చాయిస్. ఓకేనా, ఇలా తీసుకొని ఒక క్లాత్ మనకి పనికిరాని క్లాత్ సరేనా అది వేసుకొని దానిపైన శారీ ఇలా పెట్టుకొని మనం ఈ సైడ్ నుంచి గుచ్చాము కదా పైనుంచి ఇది అడుగునమాట అదే పెట్టుకోవాలి. సరేనా, పెట్టుకున్న తర్వాత మనకి ఎన్ని బంచెస్ కావాలంటే అన్ని బంచెస్ వేసేసుకోవడమే ఇంకా ప్రింటింగ్. ప్రింటింగ్ తర్వాతే మనం పెయింటింగ్ వేసుకోవాలి దీనిపైన. ఇదండి వేస్తాను చూడండి, ఒక నిమిషం
కదలకుండా ఏదైనా పెట్టేసుకొని మనము అక్క కిరోసిన్ స్మెల్ రాదా అంటే ఇది ప్రింటింగ్ అంతా వేసేసుకొని కొంచెం బయట గాలికి ఆరిపెట్టేసుకుంటే మనకు ఆ స్మెల్ ఏమి ఉండదండి. పెయింటింగ్ అంతా వేసుకున్న తర్వాత ఐరన్ చేపించి కూడా వాష్ చేసేసుకోవచ్చు, ఆ స్మెల్ అంతా ఏమి ఉండవు. సరేనా, చూసారా మనం వేసుకున్న డిజైన్ ఎలా పడిందో, ఆరిపోయినాక బాగా తెలుస్తుంది ఇంకా. ఓకే, తెలుస్తుందా వీడియోకి? ఆరిపోయినాక కొంచెం బాగా బ్రైట్గా తెలుస్తుంది అనమాట. చూడండి ఇలాగా వేసుకున్న ఆరిపోయినాక చూసారా ఎలా తెలుస్తుందో, తెలుస్తుందా అప్పు వీడియోలో? ఇలా కనబడుతుంది అనమాట. దీంట్లో మనకి ఇంకా నచ్చిన కలర్స్ వేసుకోవడమేనండి. పెయింటింగ్ స్ట్రోక్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి శారీకి ఎన్ని బంచ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సరేనా, పళ్ళుకి అయితే సింగిల్ బంచే వేసేసుకోవచ్చు పెద్దదిగా కూడా, మన చాయిస్, మన ఇష్టం. ఇంకా ఇదిగోండి, ఇట్లా పెయింట్లో ముంచుకొని మన ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి, బాగా అవుట్లైన్ అంతా కూడా. ఫస్ట్ పింక్తో ఫిల్ చేసేసుకోవాలి. ఇది చందేరి కాటన్ అండి. మీకు ఇంకా లేజర్ కానీ, షిఫాన్ కానీ, జార్జెట్ కానీ ఏ క్లాత్ మీదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. సరేనా, ఇట్లా ఫస్ట్ ఫిల్ చేసేసుకోవాలి పింక్ కలర్తో. మనం ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ శారీ తగ్గట్టు మ్యాచింగ్ తీసుకోండి, కలర్స్ బాగా బ్రైట్గా కనిపించే కలర్స్. ఓకే, ఇవ్వండి ఇలా పిలిచేసేస్తున్నాం కదా. ఇదిగోండి ఫిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వైట్లో డిప్ చేసుకొని, ఇదిగోండి వైట్లో డిప్ చేసుకొని మనకి సపరేట్గా పెటల్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. సింపుల్ అండి అసలు. ఇట్లా స్ట్రోక్స్ రావాలి, షేడ్స్. సరేనా, మనం ఒకేసారి ఫిల్ చేసేస్తే అస్సలు బాగోదు అనమాట. ఏదైనా స్ట్రోక్స్ లాగా మనకి షేడ్స్ కనిపించాలి. చూడండి కొంచెం వైట్ కొంచెం పింక్ అలా కనిపిస్తుంది కదా, అలాగనమాట. ఓకే అండి, పింక్ అంతా ఫిల్ చేసినాక వైట్ అంతా షో ఇది షేడ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు బ్లూ తీసుకుంటున్నాను, స్కై బ్లూ అనమాట ఈ రెండు ఫ్లవర్స్కి. ఓకే, ఇది కూడా అంతే అండి సేమ్. ఇది కూడా ఫిల్ చేసేసుకోవాలి బ్లూ. ఫిల్ చేసుకున్న తర్వాత మనం వైట్ షేడ్ ఇచ్చుకోవాలి, అప్పుడు బాగుంటుంది ఫ్లవరు, డబుల్ కలర్ కనిపిస్తుంది అన్నమాట. అసలు చాలా ఈజీ అండి పెయింటింగ్, ఏదో కష్టం అనుకోవద్దండి. ఒకటి రెండు సార్లు వేసేస్తే అది అలవాటు అయిపోతుంది. సరేనా, ఇంకా చాలామంది పెయింటింగ్ అనగానే దాన్ని మొత్తం పూసేస్తూ ఉంటారు, అలాగ పూసేసుకుంటే బాగుండదు. సరేనా, మొత్తం కవర్ చేసేస్తామనుకో అసలు అచ్చులు అచ్చులుగా ముద్దలు ముద్దలుగా అస్సలు బాగోదు. ఇలా షేడ్ ఉంటేనే బాగుంటుంది. అర్థమైందా? ఇదిగోండి ఫ్లవర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు లీవ్స్ వేసేసుకుందాము. లీవ్స్కి కూడా ఇదిగోండి మిల్టీ గ్రీన్ తీసుకున్నాను నేను, అంటే శారీ కలర్ తగ్గట్టు తీసుకోండి గ్రీను. సరేనా, మిల్టీ గ్రీను ఎల్లో రెండు కలిపి వస్తుందండి. తీసుకున్నాం కదా, ఇదిగోండి గ్రీన్, ఇదిగోండి మిల్టరీ గ్రీన్ తీసుకున్నాం కదా, లెమన్ ఎల్లో తీసుకున్నాను. ఇలా వేసుకుంటే చూడండి డబల్ ఆకులా కనిపిస్తుంది కదా, డబల్ షేడ్ అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఏది కూడా సింగిల్ కలర్ బాగుండవండి, ఇట్లా డబల్ వేసుకోండి చాలా బాగుంటుంది. కొమ్మలు కూడా అంతే డబల్ షేడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ఆకు అన్నమాట. ఈ బంచ్ అంతా కంప్లీట్ అయినాక చూపిస్తాను.
ఇవ్వండి, బంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు గోల్డ్ అన్నమాట, గోల్డ్ తీసుకొని ఇదిగోండి ఊరికెట్లా అవుట్లైన్ తీగిలలాగా. ఇది ఇచ్చేసిన తర్వాత మనకి నచ్చితే బ్లాక్లో కూడా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు అండి, ఫ్లవర్ మొత్తం కూడా మన ఇష్టం. ఇంకా ఇదిగోండి బాగుందా. ఇవన్నీ ఫ్లవర్స్ కూడా బ్లాక్ తీసుకొని అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు, బ్లాక్లో ఇచ్చుకోవచ్చు, వైట్లో ఇచ్చుకోవచ్చు, గోల్డ్లో ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. శారీకి తగ్గట్టు మ్యాచింగ్ అయ్యేటట్టు చేసుకోండి. ఓకేనా, నచ్చిందా, అర్థమైందా డీటెయిల్గా? ఇదిగోండి బంచ్ ఇలాగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి శారీకి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి, అక్కడక్కడ వేసుకోవచ్చు. లేకపోతే ఇదిగో ఇలాగే తీసుకొని శారీ మొత్తం బార్డర్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కానీ శారీకి తగ్గ కలర్స్ చాయిస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదిగోండి నచ్చిందా. మన చేతిలో పని అండి, మన చేతిలో మన అసలు పెయింటింగ్ అంటే ఏ డిజైన్ అయినా మన ఇష్టం అండి, ఎలాగైనా మలుచుకోవచ్చు దీన్ని. అర్థమైందా, ఇదే విధంగా హ్యాండ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రింటింగ్ సేమ్, ఇంకా హ్యాండ్ వర్క్ కూడా ప్రింటింగ్ ఇలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వర్క్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు. కొన్ని పెయింటింగ్ వేసుకొని అక్కడక్కడ చిప్స్ కూడా వేసుకుంటే కూడా, చెమ్కీలు అతికించుకుంటే కూడా చాలా బాగుంటుంది. కుండన్స్ అతికించుకోవచ్చు, మన ఇష్టం అండి, మనం ఏ విధంగానే హైలైట్ చేసుకోవచ్చు శారీ. కానీ పెయింటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క మార్కు ఏదైనా డ్రాప్ పడిపోయిందంటే మాత్రం మీరు ఎట్టా చేసినా ఆ పెయింటింగ్ పోదు, సరేనా? కానీ పెయింటింగ్ విషయంలో మాత్రం ఒక్క జాగ్రత్త తీసుకోండి అంతే. నచ్చిందా, ఇదిగోండి ఇవన్నీ అయితే హ్యాండ్ వర్క్స్ అనమాట, చెమ్కీ వర్క్. ఒకప్పుడు చేసిన వర్క్స్ అండి ఇవన్నీ, నా చేతితో చేసినవి అన్నీ. దగ్గర దగ్గర ఒక 18-20 సంవత్సరాలు అవుతుంది ఈ వర్కులు నేను చేసి. ఇదొకటి చాలా వర్క్లు అప్పుడైతే బయట వాళ్ళు కూడా చేసేదారులే అండి, ఇదే బిజినెస్ మాదే ఒకప్పుడు. ఇదిగో ఇదన్నీ చూడండి, పూసలు అనమాట. శారీ ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా, ఇదంతా మామూలు చేతితోనే కుట్టాను నేను. ఇవి ఇదిగోండి పెయింటింగ్లోనే చూసా, పెయింటింగే నేను వేసుకున్నదే. ఇదిగోండి చెమ్కిళ్ళు అతికిచ్చేసుకొని బార్డర్ కుట్టేశాను, ఎంత బాగుంది కదా. ఇదొకటి మన ఇష్టం, ఇంకా దీనికి కూడా కావాలంటే బార్డర్ కూడా మనం కుట్టుకోవచ్చు దానికి కూడా. ఇది కూడా ఒక శారీయే, ఇది కూడా పెయింటింగ్ నేను వేసిందే, దానికి బార్డర్ ఇలా కుట్టేసుకున్నాను. ఎప్పుడో అండి ఇవన్నీ నా చేత వేసుకున్నట్టువి అనమాట ఇవన్నీ. కానీ మన హ్యాండ్తో మనం వేసుకుంటే డిజైన్ సాటిస్ఫాక్షనే వేరు, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సింపుల్గా వేసుకోవచ్చు, చూసారు కదా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అండి, మీ చాయిస్ అనమాట. ఇదిగోండి గాజు బాటలు, మా అప్పు తాగేసిన మందు బాటలు, ఇలా వాటర్ పట్టి పెడతానమాట. గాజు బాటలు వాటర్ అయితే మంచిది కదా, అలాగనమాట. చూసారు కదండి ఇలాంటి పెయింటింగ్ వర్క్ డిజైన్స్. మీకు నచ్చితా, నచ్చితే కంపల్సరీ ఇలా ట్రై చేసుకోండి, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఏదో ఒక వర్క్, సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి కొత్త కొత్త డిజైన్స్తో, కొత్త కొత్త వర్కులతో మళ్ళీ మీ ముందు ఉంటా. మీ స్వాతి అప్పు, బాయ్ ఫ్రెండ్.